ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న కవితకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. తనకు మధ్యంతర బెయిల్ కేటాయించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసును సుప్రీంకోర్టు ఆగస్టు 20కి విచారణ వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన ఛార్జిషీట్లో 50 మందిని నిందితులుగా పేర్కొన్నాయి. అందులో కవిత మాత్రమే మహిళ. మహిళలకు కొన్ని ప్రత్యేక వెసులుబాట్లను చట్టాలు కల్పించాయి. మహిళా చట్టాలను పరిగణనలోకి తీసుకుని కవితకు బెయిల్ ఇవ్వాలని, కవిత విషయంలో దర్యాప్తు సంస్థలు మొదటి నుంచి చట్టాలను ఉల్లంఘిస్తూనే ఉన్నాయని, అరెస్టు సమయంలో కనీస నిబంధనలు పాటించలేదని కవిత తరఫున సీనియర్ లాయర్లు వినిపించిన వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ కొట్టేశారు. ఇప్పుడు కవిత అవే అంశాలను ఆధారంగా సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఉపయోగం లేకపోయింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు కవితకు బెయిల్ తిరస్కరించింది. ఈ కేసులో 7 ఏళ్లకి పైగా జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కవితకు కూడా బెయిల్ వస్తుందని కేటీఆర్ ఇటీవలే ఆశాభావం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ ఈ ఏడాది మార్చి 15న అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. తాజాగా సుప్రీంకోర్టు కవితకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.